వేద పాఠశాలల్లో విద్యను అభ్యసించి ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3000 రూపాయలు చెల్లించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ నుంచి రాష్ట్రంలోని పలు దేవాలయాల ఈవోలకు ఇప్పటికే ఒక మెమో వెళ్ళటం జరిగింది. ఈ నెల 17న దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వేద విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నారో తెలియజేయాలంటూ ఒక మెమో జారీ చేయటం జరిగింది. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే 17వ తారీఖున రిలీజ్ చేసినటువంటి ఈ మెమోలో దీనికి సంబంధించినటువంటి వివరాలను 16వ తేదీలోపే అందించాలి అని చెప్పి ఉండటం విశేషం. మరి ఏం జరిగిద్దో, ప్రభుత్వం దీని మీద ఏం వివరణ ఇస్తుందో చూడాలి.